పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం కృషి. 9 కోట్లతో బీటీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణం. కామారెడ్డి పట్టణ సమగ్ర అభివృద్ధి పనులకు సుందరంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. దేవన్పల్లి గ్రామంలోని నిజాం సాగర్ రోడ్డులో 4 లేన్ల రోడ్లు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. అలాగే పట్టణం 4 వైపులా స్వాగత తోరణాల నిర్మాణం కోసం, 6 లేన్ల రోడ్డు నిర్మాణం కోసం 11 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని అన్నారు. పురపాలక సంఘం పరిధిలో దేవన్పల్లి నుండి లింగాపూర్ బార్డర్ వరకు కామారెడ్డి పురపాలక సంఘం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు గారు 9 కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ 9 కోట్ల 70 లక్షల రూపాయలతోని దేవన్పల్లిలో ఇప్పటి వరకు 2 లైన్స్ ఉన్నది 4 లైన్స్ చేయడానికి